హాయ్ ఫ్రెండ్స్, విష్ణు నారాయణ దర్శకత్వంలో వచ్చినటువంటి నందన సంభవం మలయాళం మూవీ రిలీజ్ అయ్యింది. ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీ చాలా పాష్ కాలనీ. అందులో అజిత్ తన భార్యని చులకనగా చూస్తూ ఉంటాడు, అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాడు. అదే కాలనీలో ఒకడు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నాడు అనే అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఒకడు. అలాంటి ఏరియాలోకి ఉన్ని ఎట్టెన్ తన భార్యతో వస్తాడు. ఉన్ని ఎట్టెన్ మెరైన్ ఇంజనీర్ గా జాబ్ మానేసి తన ఇంట్లోనే ఉంటూ వంట చేస్తూ, అలాగే తన పాపతో తన భార్యతో కలిసి చాలా ఆనందంగా నివసిస్తూ ఉంటాడు. అలాగే పక్కన కాలనీలో ఉన్నటువంటి ఆడవాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంఘటనలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి అజిత్ కి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ కి ఇదంతా కూడా నచ్చదు. అయితే ఉన్నిని ఎలాగైనా కాలనీ నుంచి బయటికి పంపించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అజిత్ అలాగే తన స్నేహితులు కలిసి. అనుకోకుండా అజిత్ అట్టన్ భార్య ఉన్ని అట్టన్ ఫోన్ కాల్ రికార్డ్ చేసినటువంటి అజిత్ అట్టన్ ఫ్రెండ్ పోలీస్ రిపోర్ట్ ఇస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేదే కథ. మీనన్ అతని పాత్ర చాలా బాగుంటుంది, చాలా బాగా చేశాడనే చెప్పుకోవాలి. అలాగే సూరజ్ సాడిస్ పాత్రలో చాలా బాగా నటించాడనే చెప్పుకోవాలి. లిజోవెన్స్ మూల్ భార్య పాత్రలో చాలా బాగా చేసిందనే చెప్పుకోవాలి. పాత్ర ఆకట్టుకుంటుంది, స్నేహానికి అలాగే భర్తకి మధ్య పాత్ర చాలా బాగా నటించిందనే చెప్పుకోవాలి. స్నేహానికి అలాగే భర్తకి మధ్య నలిగిపోతూ ఉంటుంది, చాలా బాగా నటించిందనే చెప్పుకోవాలి. అలాగే పక్కింటోళ్లు వాళ్లతో వీళ్లతో నలిగిపోతూ ఉంటుంది, చాలా బాగా నటించింది ఆ సిచ్యువేషన్ లో అయితే. అలాగే లింకులు పెడుతూ అందరి గురించి తెలుసుకున్నటువంటి నటుడు కూడా చాలా చాలా బాగా నటించాడనే చెప్పుకోవాలి ఈ సినిమాలో. అజిత్ భార్య కూడా చాలా బాగా నటించేదనే చెప్పుకోవాలి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, చాలా చాలా అద్భుతంగా అయితే చిత్రీకరణ అయితే చేశారనే చెప్పుకోవాలి. సినిమా ఆటోగ్రఫీ కూడా చాలా బాగుంది అనే చెప్పుకోవాలి ఈ సినిమాలో. ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు, అలాగే రొమాన్స్ ఉండదు, కానీ ఈ సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పుకోవాలి. జస్ట్ నార్మల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్, మొత్తం కూల్ గా నడుస్తుంది సినిమా అంతా కూడా. ఎక్కడ కూడా సస్పెన్స్, థ్రిల్లర్స్, అలాగే మర్డర్స్ అలాంటివి ఏమీ కనిపించవు. మన జనరల్ లైఫ్ ని చాలా చక్కగా చిత్రీకరించి సినిమాగా ప్రెజెంట్ చేశారనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.